హాయ్ వ్యూవర్స్, 10th వీక్ డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా నిన్న ఆదిత్య వెళ్ళిపోగా ఈ రోజు వాసంతి ఎలిమినేట్ అవడం జరిగింది. సో ఇక 11th వీక్ నామినేషన్స్ లో ఎవరున్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీక్ కెప్టెన్ అయిన కారణంగా ఫైమా అయితే నామినేషన్స్ లో ఉండదని మనకి తెలుసు. ఇంకా హౌస్ లో నామినేషన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. సో ఫైమా అయితే ఇనాయాని నామినేట్ చేయడం జరిగింది. వీరిద్దరి మధ్య పెద్ద ఫైట్ కూడా జరిగింది. మీ ఒపీనియన్ ప్రకారము ఇనాయ వర్సెస్ ఫైమా వీరిద్దరిలో ఫేక్ ఎవరు, రియల్ ఎవరు అనేది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఆదిరెడ్డి కూడా ఇనాయాని నామినేట్ చేయడం జరిగింది. సో ఆదిరెడ్డి కూడా ఈ వీక్ నామినేషన్స్ లో ఉంటాడు ఖచ్చితంగా. నెక్స్ట్ కీర్తి రేవంత్ ని నామినేట్ చేసింది. సో ఇప్పటి వరకు జరిగిన నామినేషన్స్ లో రేవంత్, ఇనాయ, రోహిత్, సత్య ఈ నలుగురు అయితే నామినేట్ అయ్యారు. సో ఇది కన్ఫర్మ్ అప్డేట్. ఇక ఎవరు నామినేషన్స్ లో ఉంటారు అనేది ఇప్పుడు చూద్దాం. కీర్తి కూడా ఖచ్చితంగా ఈ వీక్ నామినేషన్స్ లో ఉంటుంది. ఇక రాజ్ అయితే 2 వీక్స్ నుంచి నామినేషన్స్ టెన్షన్ లో లేడు కాబట్టి తప్పకుండా ఈ వీక్ తనని నామినేట్ చేస్తారు. సో రాజ్ కూడా కన్ఫర్మ్ గా నామినేషన్స్ లో ఉంటాడు. శ్రీహాన్ కూడా మోస్ట్లీ నామినేషన్స్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకనంటే కీర్తి, ఇనాయ వీరిద్దరు ఖచ్చితంగా చేస్తారు. ఇక కెప్టెన్ మినహా మిగతా అందరూ కానీ నామినేట్ అయ్యారంటే మాత్రం ఈ వీక్ ఫైమా లేదు కాబట్టి మరీనా, రోహిత్, రాజ్ ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు డేంజర్ జోన్ లోకి వస్తారు, మీ ఓటు ఎవరికి అనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక రేపు మార్నింగ్ అయితే కన్ఫర్మ్ లిస్ట్ అయితే వస్తుంది కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.